కొన్ని మాటలు మాట్లాడుకున్నాం కొన్ని జ్ఞాపకాలు సో మా అత్తమ్మ ఇంటికి పోయిన తర్వాత ఫస్ట్ టైం నేను చేసిన ఉప్మా ఏం కావాలమ్మా దేవుకున్నాం వేస్ట్ పెట్టుకున్నామని ఏం వేస్తారు ప్లేటా దానం చేసుకో ఉప్మా చేసిందా ఫస్ట్ సార్ ఉప్మా వచ్చిందే ఫస్ట్ ఉప్మా చేస్తే నాకు అసలు అది అది ఇదేంది ఇంకా వేయలేదు రవ్వ పోస్తా కలిపెడతా పోయాలన్నమాట ఉండకట్టిపోతా అది నాకు తెలియ పోయడం దబక్కన ఎత్తి దాని రవ్వ పోసేసి తిప్పేశా తర్వాత అన్ని ఒంట్లు ఒంట్లుగా వచ్చింది అనమాట ఆ రోజే మా అమ్మ వచ్చింది మా అమ్మ వస్తే మా అమ్మ పెట్టారు మధ్య మీ కూతురు చేసిన ఉప్మా ఎలా ఉందో అని అది బాగా గుర్తు అనమాట ఉప్మా చూసినప్పుడు తర్వాత ఇంకోసారి ఏంటంటే మునగాకు కుక్క తగ్గుతుంది మామూలుగా అయితే వంట అసలు ఎప్పుడు అర్థమే చేస్తుంది నేను కానీ మా తోడుకోడలు కానీ జస్ట్ హెల్ప్ చేయాల్సిందే కానీ ఇప్పుడు వదలదు అమ్ముంటే ఎందుకంటే మేము చేసినట్టు ఎట్లా టైమా ఉప్పు కారంలో కరెక్ట్గా చెప్పాలంటే సచ్చినోడు మామూలు ఉంటాయంట ఎందుకంటే మేము ఉప్పు కారం తక్కువ చూసారు కదా ఆయిల్ ఆయిల్ వచ్చి ఆయిల్ కూడా చూడండి ఎంత వేసిందో ఇంత ఆయిలు ఇటు 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 పెడతా తర్వాత అన్నీ ఉప్పు కారం ఘనంగా ఉండాలన్నమాట అదిరిపోవాలా అంటే పాతాలని అంటాల ఉప్పు కారం అంటాలని కాదు మరి ఉప్పు చప్పు లేకుండా తిన్నా తీరు నోటి రుచిగా ఉండగల నాన్నక తీపి నేను వేస్తా ఏమే రేపు నేను కూడా గడ్డి తెచ్చుకుంటాను చెయ్యి చాకు పెడతాను బియ్యాల గడ్డలు ఇప్పుడు వచ్చి ఉప్మా ఉప్మా వచ్చి నూనెలో తేలాలి ఏ బాబా కింద పడి జల్లాలన్నారు నూనెలో తేలాలన్నమాట ఉప్మా ఏ తేలలేదు మనం కానీయా చెమంత మార్చేసింది చెమ్మ రవ్వ వస్తుంది మెల్లగా తిన్నావా కొంచెం వస్తే ఎన్ని బట్టి పోయేదిరా క్యారెట్టు బీన్స్ టమాటాలు కరేపాకు మాత్రం వేసేసింది అల్లము అల్లము నేనైతే కొంచెం ఎరగట్టు వాడ్చి తర్వాత వేస్తాను నేను అన్ని వాడిపోతాయి దాంట్లో నీళ్ళు పోస్తాను ఉడకండి దాని బిల్లు మనం బిల్లు పట్టము దాని ఎందుకు బిల్లు పట్టదు వచ్చే పోస్తాను నీరు పోసేస్తాను ఉడికిపోతే అంటే అరగంటలు అయిపోతుంది ఉప్మా అంటే చెమ్మిటి పాప మా జేజీ చెమ్మిది పాప ఏంటో నేను ఉప్మా అసలు బాగా కంగారు దాకా ఉప్మా తిందో రోజు ఇంట్లో ఇంకోసం ఆలోచించాలా అందరు తిరిగింది ఆమె తిందో ఏ విషయం అంతే కదా నేను తినేదే ఎందుకొద్దు సగించిపోతే అసలు తిన్ను నేను అదే ప్రిన్సిపల్ నానమ్మ వేడిగా ఉంటే నాకు కొంచెం తింటా నాకు నచ్చకపోతే నచ్చితేనే అందుకొద్దు ప్రోటీన్స్ ఉన్నాయండి బీన్స్ వైటమిన్ క్యారెట్ వైటమిన్ మీనారన్ ఇంకా ఏమన్నా కాలం చేస్తాండి ఏం కాదు చేస్తా క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగానే ఉంటుంది తర్వాత బుద్ధి చెంబు బాగుంది కదా ఇది వచ్చి మజ్జి చెంబు మా అమ్మమ్మ జ్ఞాపకార్థం అనమాట సో అమ్మమ్మ ఏంటంటే ఎక్కువ సామాన్లు బంధు అత్తమ్మ ఉంటే ఒక లోడ్ ఉంటాయి అనమాట పైన మూడు సంవత్సరాలు చేయొచ్చు నీళ్ళు మూడు కావాలి మాకు డిస్టర్బ్ అయిపోతుంది కదా నాన్నమ్మ నువ్వు ఏమి హెయిర్ స్టైల్ వేసుకోకపోతే నువ్వు పోసేసింది పిండి రవ్వ కింద జుట్టు హెయిర్ స్టైల్ వేసుకోకపోతే జుట్టు అందకిచ్చట్లేదు ఇప్పుడు ఇది వాడికిన తర్వాత ఎన్ని పోద్దామా మూడు ఒకటి మూడు అదన్నీ మీకు తెలిసిందే
రాష్ట్రం వస్తా అంటే ఇప్పుడు అక్కడ చేస్తా రానమ్మా ఉప్పుడబ్బా అందుకో స్పూన్ తో వేయడం తెలియదంట సో చేత్తో వేసి కింద కొంచెం వేసి పైన కొంచెం వేసి పక్కన కొంచెం వేసి వేస్తుంది అనమాట సో మీరు కూడా ఉప్మా చేసుకునేటప్పుడు పైన కొంచెం కింద కొంచెం పక్క కొంచెం స్పూన్ చిన్నది కదమ్మా ఏం స్పూన్ వేయాలి గమనించట్లా బొరుగులు తినే రోజు కూడా ఒక్కటి కూడా కింద కొండ తినేస్తున్నాయి తినేటప్పుడు ఇల్లంతా బొరుగులే ఇప్పుడు ఇల్లంతా ఇంకోటి చెప్పాను సీక్రెట్ ఎప్పుడు బొరుగులు తింటే ఆ కింద అంతా బుజేసి ఉంటుంది తర్వాత స్వీట్ ప్యాకెట్ మేము డయాబెటీస్ కాబట్టి తర్వాత కాదు నేను ఇల్లే అడుక్కోవాలా అసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ నాకు పెట్టరు కదా అని అంటది చెప్పనైనా మనం ఏమడతాం మీ స్వీట్ డబ్బా తెచ్చి లోపల పెడితే ఫ్రిడ్జ్ లో కాదు ఎత్తుకొచ్చుకున్నారు చూస్తే నాకు అర్థమైపోతుంది నానమ్మ గారు తినేదంటే ఎవరికైనా అర్థమైపోతుంది దొంగతనంగా పోయి స్వీట్ అది డబ్బా తీసి తినేసి ఉంటుంది తినడం అనుకుంటుంది ఎవరు తెలియదులే అని పక్కనంతా పోస్తుంటది అప్పుడు ఎప్పుడైతే పక్కనంతా స్వీట్ అంతా కొట్టి ఉంటుందో అప్పుడు తినేసినట్టు లెక్క అనమాట అటు చేస్తుంది చిన్నపిల్లలు కొట్టినట్టు కొట్లాడుతుంది అనమాట మీ అమ్మ నాకు ఇది పెట్టలేదు ఇక్కడ అంతా ఫ్రీ కదా ఏమైనా ఎత్తుకోవచ్చు కదా నేనే నీకు పెట్టేది చెప్పు ఇల్లు కదా నాయన నీకేం కావాలంటే ఎత్తుకుంది నువ్వే పెట్టాలి ఇంకా మాకు మూతలు దేనికైనా డబ్బాకు మూతలు గట్టిగానే వేసి పెడతారు లేకపోతే ఓపెన్ గా పెట్టి చేమలు దోమలు వచ్చేనని అంటారా మీ అమ్మ గట్టి చేసి పెడుతుంది నేను తీసుకోలేకపోతున్నానని చెప్పచ్చు అట్ట చెప్పకుండా మీ అమ్మ నాకు పెట్టలేదు పెట్టి ఇష్టం బొరుగులు ఆ డబ్బా తెరుచుకోకపోతే అడుగు నీకు బొరుగులు తీసి ఇంత ఇదో అవి మెత్తగా పోతాయనమ్మా మూత టైట్ గా లేని డబ్బాలు వేస్తే ఇప్పుడు నేను దీన్ని పోసి పెట్టా అది మెత్తంగా పోతే అప్పుడు నువ్వు తింటావు పోతుంది ఇదిలా దీనిలో పెట్టి పెడతా ఇది వచ్చి పీనట్ బటర్ అది ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇది కూడా వేరుశనగ కాదు ఇది కూడా ఈ బాటిల్ లో పోసి పెట్టిందా కానీ తీసుకోలేదని ఆ మావలు ఇట్టాడు బాటిల్ లో పెట్టి అలసిపోద్దని నాటక బాటిల్ వేస్తాను సీరియల్ చూసేటప్పుడు టైం పాస్ అనమాట మళ్ళీ నా పెట్టలేదు చిన్నప్పటికీ ఇలాగే అవ్వాలి నేను కింద కొంచెం పోయిన కొంచెం ఇప్పుడు అర్థం కదా అలవాటు వచ్చేసింది కింద కొంచెం పోయిన కొంచెం పోస్తా నేను పోస్తాను గట్టి ఎద్దు ఇదనమాట ఈ గట్టివన్నీ ఒళ్ళేది గట్టిచ్చింది అయ్యా ఫోటోలు తీసుకోవడానికి ఇయ్యని ఇయ్యని ఫోటోలు తీసుకోవడానికి పెగులు తింటున్నా ఇప్పుడు ఏ నష్టం ఎవరు తింటే నేను ఎవరో తినేస్తున్నారా కాదు మా అమ్మకి నీకు అలవాటు పోయినట్టుంది మా అమ్మకు అంటుకున్నట్టుంది నా నుంచి రవ్వ పోసింది బొరుగులు పోసింది కింద పడింది నేను తిన్నానమ్మా అసలు నాకు ఉప్మానే నచ్చదు టైం పాస్ ఇంటర్వెల్ సినిమాలో ఇంటర్వెల్ చెప్తుంటాడు పాప్కార్న్ అది కూడా ఏంది అడ్వర్టైజ్మెంట్ లోనే తింటది ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఇట్లా తలోంచి ఇట్లా ఎత్తేటప్పుడు అయినా ఒక డైలాగ్ ఒక సీన్ మిస్ అయిపోద్దని మళ్ళీ ఇంకా టైం అయిపోతుందని అన్నం అక్కడే ఎత్తుకుపోయి పెడతాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఎత్తుకుపోతే తీసుకుని తింటది అక్కడ ఒక్కసారి ఏంటంటే అది అయిపోయిన తర్వాత అంటే సీరియల్ బ్రేక్ ఆ బ్రేక్ లోనే వచ్చి తింటది మధ్య అడ్వర్టైజ్మెంట్ వస్తేనే అది కూడా అంత ఫాస్ట్ గా ఉన్నా లైఫ్ లో అంత ఫాస్ట్ గా తింది ఇప్పుడు సప్ప 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 అని అడే పంపలు అంటుకుపోయిందండి ఒకరోజు చూడకపోయినా పంపలు అంటుకుపోయింది ఆడ ఏమైందో ఏమని తిడతా ఏమని తిడతా అమ్మ వాళ్ళ చూడు కామెడీ కార్తీక్ దీపంలో కార్తీక్ దీపంలో మోనికా పాపం వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తున్నారు
అది కాదమ్మా, అది సీరియల్. అది వాళ్ళు అలానే చెయ్యాలా? ఏమో నేను నేను దాంట్లో లీనమైపోతాను అనమాట. వాళ్ళు చిట్టు పాస్తా పాపం రవ్వ పోసాడు. మౌనిత అది నిన్నింది అనుకో, ఇంకేం లేదో కరోనా వచ్చి పోవాలంట. అంటే ఆ మా క్యారెక్టర్ అంత న్యాయం చేసి మునిగిపోయింది, ఈ మునిగిపోతుంది దానివల్ల. సీరియల్ కూడమ్మా వాళ్ళు అక్క కక్ష కక్షలో పెట్టేసి జనాల్ని అదే చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కార్తీక దీపంలో అత్త ఉన్నట్టు వచ్చి గృహలక్ష్మిలో గృహలక్ష్మి కూడా జాబ్ చేసామే వాడిని పట్టేసింది. సరే గృహలక్ష్మి చూసేవాడు తెలుస్తుంది విలన్ ఎవరు ఆడనేది, విలన్ నరకాలంట. ఇంకా తిట్టలు కూడా కరోనా వచ్చి పోకపోయా, కరోనా వచ్చిపోవాలా? తర్వాత గృహలక్ష్మిలో అతనైనా ముగ్గురు బిడ్డలు పుట్టినాక 25 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు భార్యతో ఏదో. అది రాత్రి డైలాగ్ ఏం చెప్తున్నాడా, నాకేమో తులసిని వదలాలని లేదు, కుటుంబాన్ని వదలాలేదు, నువ్వు కావాలా? ఇద్దరు కావాలి. ఆ మనిషి అయినా కుటుంబాన్ని విడదీసి ఏం బాగుపునేది నాకు అర్థం కాదు. అది కథ. సో ఎవరన్నా డైరెక్టర్లు ఈ వీడియో ఏమైనా చూస్తే కుటుంబాన్ని ఎడతీసి వాడు బాగుకునేది ఏంటి, మంచిగా పెట్టండి, మంచిగా పెట్టి చూడమ్మా తినాలా. ఇప్పుడు ఏదైనా మనం వీడియోలైనా కూడా మంచి పెడతాం అనుకో, కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉండాలంట. కంటెంట్ అంటే దాంట్లో ఏదో ఒకటి ఉండాలో తెలుసుకునేది అని అది పెడతాం అనుకో, అవి నచ్చదు జనాలకి. ఇంకా కాంట్రవర్సీగా పెట్టారనుకో, ఏమో ఏమైపోయింది ఏమైపోయింది అని చూస్తారు. అందువల్ల దానికే బిగ్ బాస్ అంత హిట్ అయింది అన్నమ్మ. నీకు బిగ్ బాస్ నచ్చదు కానీ బిగ్ బాస్ అది సీరియల్. ఇంకా ఇంకే సీరియల్ ఎవరు కాదు తిట్టడం కూడా. వీళ్ళని పోయి గన్నెత్తుకొని కాల్చిపడేయాలనిపిస్తుంది నాకు. కరోనా వచ్చి పోకపోయే వాళ్ళు ఇంకేం తిడతానమ్మా. తులసిని బాగా చూస్తాను. తులసి అంటే హీరోయిన్ అంటే మంచి ఆమె. భర్త మా పిల్లలు చెప్పుకున్నా నేను ఎందుకు రాస్తాను అనుకుంటా, సైన్ పెట్టేసింది కదా. సో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. మాట వద్దునుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అనుకుంటారు. కాదు ఆమె హీరోయిన్, ఆమె గుడ్ క్యారెక్టర్, ఆమె దానికే ఆమె నచ్చింది. ఇంకొక ఆమె బ్యాడ్ క్యారెక్టర్, దానికే ఆమె కరోనా వచ్చి పోవాలా. ఇంకేం తిడతాను అనమ్మా నువ్వు కామెడీగా. కరోనా వచ్చి పోవాలా, గన్నెత్తుకుని కాల్చిపడేయాలనిపిస్తుంది నాకు. షూట్ చేయాలి, షూట్ చేయాలనిపిస్తుంది నా. ఎందుక ఊరుకుంటారు సింగ్లో పెట్టి సన్నగా.